ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా సాలూరు మండలంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కురుకుట్టి నుండి ప్రారంభించి మామిడిపల్లి గ్రామం వరకు మహానేత సాలూరు శాసనసభ్యులు రాజన్నధర పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరాల ఫోటోకు ఒకసారి తిరగండి, ఫోటో తిరగండి. ఇవన్నీ కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి, మన సమస్యలు పరిష్కరిస్తున్నారు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా, అందుకే నేను చెప్తున్నాను, మనమారు ఈ రోజు కనపత్రం కూడా రాశాము. ఈరోజు మూడేళ్ళని ఆయన పాదయాత్రకు మూడేళ్ళని రాశాం, నేను చెప్తున్నాను. కావున ముఖ్యమంత్రి పాదయాత్రకు మూడేళ్ళు, ఆయన విడిచిన యాత్రకు 1000 ఏళ్ళు. నాడేమో ప్రజలను, నేడేమో పరిపాలనలు. నాడు నేడు కార్యక్రమాలు కూడా మన ముఖ్యమంత్రి ఉన్నాడు. నాడైతేనేమి, నేడైతేనేమి, నాడు ప్రజల్లో ఉన్నాడు. ఈ రోజేమో ప్రజల సేవలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు పాదయాత్ర చేసి మూడేళ్లు, ఇప్పుడైనా పరిపాలనతో అన్ని కూడా చూస్తే ఆయన మన నేత, ఆ రోజు జననేత అన్నాం. ఈ రోజు మన నేత కార్యక్రమాలకు 1000 ఏళ్ళు. ఆయన విజయయాత్ర దిగ్విజయంగా 1000 ఏళ్ళు అవుతుంది. ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. డబ్బులు వచ్చిన మన ప్రయత్నాల వల్ల గురించి రెండేసార్లు కాగితం వచ్చారు. ఏం రెండేసార్లు ఇవ్వడం వల్ల డబ్బులు వచ్చిన ఆరు రోడ్లు, ఆ ఆరు రోడ్లు దాన్ని మార్పించేసి మరొక ధర మార్పిస్తున్నాం అనమాట. మనం ఇవిధ గండీస్ రోడ్డు కూడా, పడమ రోడ్డు కూడా రేపు అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉంది కాబట్టి గుంటూరు వెళ్ళి పిసిసి దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్ సిసిఎఫ్ దగ్గరికి వెళ్ళి కూడా ఆర్డర్స్ తీసుకొస్తే మన గొడవ రోడ్డు కూడా పగులు చెన్నూరు నాతో పడ. మీకు ఏది కావాల్సింది చేస్తారు. చదువుకోవడమే తల్లులు,